స్టూడెంట్ రమ్య హత్య కేసులో శశికృష్ణకి ఉరి శిక్ష వేయటం నిజంగా స్వాగతించాల్సిన విషయం. ఈ రోజు గుంటూరు న్యాయవాది గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే దిశ చట్టం స్ఫూర్తితో ఈ రోజు హత్య జరిగిన 10 గంటల్లోనే నిందితుల్ని పట్టుకోవడం, 5 రోజుల్లోనే చార్జ్ షీట్ వేసి త్వరితగతంగా మరి ఆ యొక్క విచారణ జరిగే విధంగా దిశ ప్రత్యేక న్యాయవాదితో కేసు విచారణ జరిపించి 8 నెలల్లోనే ఈ రోజు నిందితుడికి ఉరి శిక్ష వేయడం అనేది జగన్ సార్ పరిపాలన గొప్పతనమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొదటి నుంచి మేము కోరుకునేది ఒక్కటే, ఈ దిశ చట్టాన్ని కేంద్రం అమలు చేస్తే 21 రోజుల్లోనే ఖచ్చితంగా తప్పు చేసిన నిందితుడిని ఉరి తీయొచ్చు. అప్పుడు నిందితులకి తప్పు చేయాలన్న భయం ఉంటుంది, ఆడపిల్లకి రక్షణ ఉంటుందని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈ రోజు అందరికీ అర్థమై ఉంటుంది. ఈ రోజు దిశ చట్టం కేంద్రంలో ఇంకా అమలు కాకపోయినా ఈ రోజు దిశ స్ఫూర్తితో ఏ విధంగా సీసీ కెమెరా ఫుటేజ్ లో నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి 10 గంటల్లో మరి దాని మీద ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏవైతే దిశ పరిధిలో తీసుకొచ్చిన వాటిలో త్వరితగతంగా ఫలితాలను తీసుకొచ్చి దిశ ప్రత్యేక న్యాయవాదితో ఈ రోజు విచారణని త్వరితగతంగా చేసి నిందితుడైన శశికృష్ణకి ఏ విధంగా ఉరిశిక్ష వేసే విధంగా మరి ఆ యొక్క ఫాస్ట్ ట్రాక్ కేసు ని ముందుకు తీసుకెళ్లారో మనం అందరం కూడా గమనించాలి. సో ఈ రోజు మహిళా లోకమంతా కూడా జగనన్నకి జేజేలు పలుకుతోంది, ఎందుకంటే దిశ చట్టం యొక్క విలువ ఈ రోజు అందరికీ కూడా అర్థమైంది. ఇక మీదట ఎవరైనా ఆడపిల్లని చూడాలన్నా, అమ్మాయి మీద దాడి చేయాలన్నా, లేదా అమ్మాయిని చంపితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా నిందితుల్లో ఒక భయం ఉంటుంది, నిందితులు తప్పు చేయడానికి కూడా ఆలోచించే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ప్రత్యేకంగా అపోజిషన్ పార్టీకి చెప్తున్నాను, ఆడపిల్ల మీద జరిగిన చిన్న విషయం అంటే ఆడపిల్ల మీద జరిగిన ఏ చిన్న ఇన్సిడెంట్ నైనా రాజకీయం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుందే తప్ప వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నిర్వహించిందా, దిశ చట్టాన్ని తీసుకొచ్చిందా, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చిందా, లేదా దిశ యాప్ తో 5 నుంచి 10 నిమిషాల లోపల పోలీసులు వెళ్లి ఆడపిల్లలకి రక్షణ కల్పించారా? ఏమీ చేయకుండా కేవలం ప్రతి దాన్ని రాజకీయం చేస్తూ ఆడవాళ్ళని అవమానిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఆ కార్యకర్తలకి నాయకులకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరితంగానే వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఆడవాళ్ళని గౌరవించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశ యాప్ ద్వారా ఎంతో మంది అమ్మాయిల్ని అంటే దాదాపుగా దిశ యాప్ ని యూజ్ చేసిన 900 మంది ఆడవాళ్ళని కాపాడు. బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య కేసులో శశికృష్ణకి ఉరి శిక్ష వేయటం నిజంగా స్వాగతించాల్సిన విషయం. ఈ రోజు గుంటూరు న్యాయవాది గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే దిశ చట్టం స్ఫూర్తితో ఈ రోజు హత్య జరిగిన 10 గంటల్లోనే నిందితుల్ని పట్టుకోవడం, 5 రోజుల్లోనే చార్జ్ షీట్ వేసి త్వరితగతంగా మరి ఆ యొక్క విచారణ జరిగే విధంగా దిశ ప్రత్యేక న్యాయవాదితో కేసు విచారణ జరిపించి 8 నెలల్లోనే ఈ రోజు నిందితుడికి ఉరి శిక్ష వేయటం అనేది జగన్ సార్ పరిపాలన గొప్పతనమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొదటి నుంచి మేము కోరుకునేది ఒక్కటే, ఈ దిశ చట్టాన్ని కేంద్రం అమలు చేస్తే 21 రోజుల్లోనే ఖచ్చితంగా తప్పు చేసిన నిందితుడిని ఉరి తీయొచ్చు. అప్పుడు నిందితులకి తప్పు చేయాలన్న భయం ఉంటుంది, ఆడపిల్లకి రక్షణ ఉంటుందని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈ రోజు అందరికీ అర్థమై ఉంటుంది. ఈ రోజు దిశ చట్టం కేంద్రంలో ఇంకా అమలు కాకపోయినా ఈ రోజు దిశ స్ఫూర్తితో ఏ విధంగా సీసీ కెమెరా ఫుటేజ్ లో నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి 10 గంటల్లో మరి దాని మీద ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏవైతే దిశ పరిధిలో తీసుకొచ్చిన వాటిలో త్వరితగతంగా ఫలితాలను తీసుకొచ్చి దిశ ప్రత్యేక న్యాయవాదితో ఈ రోజు విచారణని త్వరితగతంగా చేసి నిందితుడైన శశికృష్ణకి ఏ విధంగా ఉరిశిక్ష వేసే విధంగా మరి ఆ యొక్క ఫాస్ట్ ట్రాక్ కేసుని ముందుకు తీసుకెళ్లారో మనం అందరం కూడా గమనించాలి. సో ఈ రోజు మహిళా లోకమంతా కూడా జగనన్నకి జేజేలు పలుకుతోంది, ఎందుకంటే దిశ చట్టం యొక్క విలువ ఈ రోజు అందరికీ కూడా అర్థమైంది. ఇక మీదట ఎవరైనా ఆడపిల్లని చూడాలన్నా, అమ్మాయి మీద దాడి చేయాలన్నా, లేదా అమ్మాయిని చంపితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా నిందితుల్లో ఒక భయం ఉంటుంది, నిందితులు తప్పు చేయడానికి కూడా ఆలోచించే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ప్రత్యేకంగా అపోజిషన్ పార్టీకి చెప్తున్నాను, ఆడపిల్ల మీద జరిగిన చిన్న విషయం అంటే ఆడపిల్ల మీద జరిగిన ఏ చిన్న ఇన్సిడెంట్ నైనా రాజకీయం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుందే తప్ప
వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నిర్వహించిందా, దిశ చట్టాన్ని తీసుకొచ్చిందా, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చిందా, లేదా దిశ యాప్ తో 5 నుంచి 10 నిమిషాల లోపల పోలీసులు వెళ్లి ఆడపిల్లలకి రక్షణ కల్పించారా? ఏమీ చేయకుండా కేవలం ప్రతి దాన్ని రాజకీయం చేస్తూ ఆడవాళ్ళని అవమానిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఆ కార్యకర్తలకి నాయకులకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరితంగానే వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఆడవాళ్ళని గౌరవించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశ యాప్ ద్వారా ఎంతో మంది అమ్మాయిల్ని, అంటే దాదాపుగా దిశ యాప్ ని యూజ్ చేసిన 900 మంది ఆడవాళ్ళని కాపాడారు.